బాబు గారు రావాలి. పరిపాలన చేతగానే వ్యక్తి ఒక ఆర్థిక నేరగాడు, డబ్బు సంపాదన చేయగల వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలనతో మనం చూశాం. అధికారం వచ్చిన తర్వాత అమరావతిని చెప్పేశారు, మూడు రాజధానులు అన్నారు. గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో జిల్లాలో అభివృద్ధి లేదు. వాళ్ళు చేయగలిగిందల్లా మన మాజీ మంత్రులమైనా మన ఎమ్మెల్యేలమైనా దగ్గర ప్రభుత్వమైనా రేపు రెండు పెడితే నారాయణ గారి బ్రహ్మాండ గారి మీద కానీ కేసులు పెడతారు. నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డికి కేసులు పెడితే మాకేమి రాజకీయాలు కొత్త కాదు, ఫ్యాక్షన్లు కొత్త కాదు. మీ కేసులు చక్కర్లు కట్టుకునే మాకు పెద్ద లెక్కలు అని చెప్తా ఉన్నా. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, మేము కోరుకునే అభివృద్ధి, మీరు కోరుకునే అరాచకం. ఆ రోజు మేము చెప్పాం వైసీపీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు శిరస్సు వచ్చి నమస్కారం చేశారు. అమరావతి ఉండదంటే మీరు వెళ్ళలేరు, రాజధాని ఉండదంటే మీరు వెళ్ళలేరు, రాష్ట్రంలో అరాచకం జరుగుతుంటే మీరు వెళ్ళలేరు. కానీ ఈరోజు ఏం జరుగుతుందో మేము చూశారు. మా నెలల్లో పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, డీజీలు పెట్టుకునే పరిస్థితి లేదు, ఫ్లెక్సీలు పెట్టుకునే పరిస్థితి లేదు, ఊరగింపులు చేసుకునే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, బెదిరిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. అన్ని గుర్తు పెట్టుకోవడం కబదారు గుర్తు పెట్టుకోండి. మీరు సమస్య లేదు, మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారు అన్ని రాసుకుంటాం గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీరు అధికారం నుంచి దిగిపోవడం ఖాయం. తెలుగుదేశం జెండాని ఎవరు పేకలు లేరు అని చెప్పారు.